విశాఖలో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23 నిర్వహించిన ఇండియా ఆస్ట్రేలియా కోసం టికెట్లు రెడీ అయ్యాయి. T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కోసం 15-16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం లింక్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి వెల్లింది. అదేవిధంగా 17-18 తేదీల్లో 4 చోట్ల దాదాపుగా ఈ టికెట్ల విక్రయాలు ఉంటాయని చెప్పారు. అందులో ఒకటి పిఎం పాలెంలోని ఏసీఏ విడిజే స్టేడియంతో పాటు అలాగే వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం కూడా ఉందని చెప్పారు. గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్లైన్ టికెట్లు విక్రయిస్తామని చెప్పారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వన్ టైంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 22వ తేదీ వరకు ఉన్న కౌంటర్ల ద్వారా టికెట్లు కొనుక్కోవాలని చెప్పారు. అదేవిధంగా విశాఖలోని పిఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విడిసీఏ స్టేడియంలో బి గ్రౌండ్లోని టికెట్లు 23వ తేదీ వరకు రిడీమ్ చేసుకోవచ్చు. ఇక టికెట్ల ధరల గురించి ఇలా వివరించారు. ₹600, ₹1500, ₹2000, అలాగే ₹3000, ₹3500, ₹6000 సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో విశేషం ఏంటంటే భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1:30 నుంచి 11 గంటల వరకు కూడా 3 నగరాల్లో, అంటే విజయవాడ, కడప, విశాఖపట్నం ఈ 3 నగరాల్లో పెద్ద స్క్రీన్లలో ఫేస్ పార్క్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి గోపినాథ్ రెడ్డి ఇప్పటికే వివరాలు వెల్లడించారు. వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద, అలాగే విజయవాడలోని ఎంజీ రోడ్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద, అలాగే వైఎస్ఆర్ కడపలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక్కో చోట దాదాపు 10,000 మంది వీక్షించేలా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రవేశం మొత్తం ఉచితమని అందరూ రావచ్చని అన్నారు. అలాగే క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.